కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లపై బుల్డోజర్లను తీసుకొస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బాధితుల మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తామన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత. బాఫర్లకు ఎందుకు వస్తున్నావు? బాఫర్లకు నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది. మరి ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు, ఆనాడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి, కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది. అప్పుడెప్పుడో చేయలేదని ఇప్పుడు చేయకుండా ఉండమంటారా? ఇప్పుడు రేపు పొద్దున మనం ప్రజలకు సెన్సిటైజ్ చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మూసీ నది ప్రక్కనున్న ఏ ప్రాంతానికైనా దుర్వాసన, ఆ ప్రజలకైతే మేలు చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు, హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్కి రాజ్యం ఏంది? ఓ ఆప్కా హాత్ కా నిశానా నికాల్ కే బుల్డోజర్ కా నిశానా రఖ్ లో తుమ్. క్యా సమజే, హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? అక్రమ నిర్మాణాలపై చేయమంటారా, మీరు చేసినట్టు చేయమంటారా? ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది ఈ చేతి గుర్తు. ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం మేము, పేదలకు అండగా ఉంటాం.